అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు. ఇక మన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఏపీ సీఎంగా అధికారాన్ని చేపట్టబోతున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి అధికారాన్ని అయితే చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతన్నలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు. ఇక రైతులకు ఇచ్చినటువంటి హామీలేంటి, రైతులకు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు, ఇక కొత్త ప్రభుత్వంలో రైతులకు ఏ ఏ పథకాలు వస్తాయి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకైతే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి వీడియో అనేది మీకు తెలవడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని అయితే సొంతం చేసుకుని మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక గత ప్రభుత్వానికంటే భిన్నంగా నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి పథంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు ముందుండి నడిపించడానికి, అలాగే సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరొక వైపు తీసుకుని అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మన సీఎం గారు అయితే చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట. ఇక అధికారం అంటే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సహాయం చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే గత సీజన్లో నష్టపోయినటువంటి అంటే రబీ సీజన్ 2023, అలాగే మిచాంగ్ తుఫాన్ కూడా రావడం జరిగింది. అప్పట్లో పంటలు నష్టపోయినటువంటి రైతన్నలందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా. ఇక అప్పట్లో డబ్బులు అయితే వేయలేకపోయారు. ఇక ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అప్పట్లో విడుదల చేసినా కూడా కొంతమందికి మాత్రమే జమ కావడం జరిగింది. ఇంకా 163 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉందని ఇక సీఎం చంద్రబాబు గారు అయితే మానవతా దృక్పథంతో ఆలోచించి రైతులకు పంట నష్టాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే గతంలో రబీ మరియు మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 నుంచి 20,000, 30,000, 40,000 రూపాయల వరకు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులను అయితే జమ చేస్తారు. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజు నుంచే కూడా అధికారులను ఆదేశించి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకాన్ని కూడా రైతుల కోసం మనకు అప్డేట్ అయితే ఇవ్వబోయారన్నమాట. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట మన సీఎం చంద్రబాబు గారు. ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మనకు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 13,500 రూపాయలనే పెట్టుబడి సాయంగా అందించింది. ఇక ఆ పెట్టుబడి సాయం సరిపోక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మన సీఎం గారు ఆలోచించి చంద్రబాబు గారు ఒక కీలక నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా పంట వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ 20,000 రూపాయలు ఏ విధంగా ఇస్తారనేది చూస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 3 విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తూ వస్తుంది. ఇక ఈ 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్క రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద 14,000 రూపాయలను అందిస్తుంది. ఇక రెండు కలిపితే మనకు దాదాపు 20,000 రూపాయలు
ఒక్కొక్క రైతుకు కూడా జమ చేస్తామని సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇక మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి, పథకం ప్రవేశపెట్టి నెరవేర్చడానికి, రైతులకు సహాయం చేయడానికి మన సీఎం చంద్రబాబు గారు అయితే ఆలోచిస్తున్నారన్నమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రుణమాఫీని ప్రవేశపెడతారని మనం చాలామంది ఊహించారు రైతన్నలందరూ కూడా. కానీ రుణమాఫీని ప్రకటించకపోయినప్పటికీ కూడా మనకు లక్షల్లోపు రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన సీఎం గారు అయితే కీలక ప్రకటన చేశారు, ముందుట్లా ఉన్నటువంటి వ్యక్తిని మీరైతే చూడరు, కొత్తగా కనిపించేటువంటి కొత్త ముఖ్యమంత్రిని మీరు చూస్తారని కూడా, గతంలో చంద్రబాబును కాకుండా ఇప్పుడు కొత్త వ్యక్తి చంద్రబాబును మీరు చూస్తారని కూడా సీఎం గారే స్వయంగా మనకు ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజేశారు. కాబట్టి ఆయన మానవతా దృక్పథంతో సీఎం చంద్రబాబు గారు ఆలోచించి రైతులకు రుణమాఫీ సాయాన్ని కూడా అందించే అవకాశం ఉంది. 100,000 రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తారని మనకు సమాచారం అయితే అందుతుందన్నమాట. ఇక అంతేకాకుండా మన సీఎం గారు చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి పెట్టుబడి సాయం చేసుకోవడానికి 20,000 రూపాయలను ఇస్తారు. అంతేకాకుండా మనకు పీఎం ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు పంటలు నష్టపోతే ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తారనమాట. ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఇలా ఏదైనా కారణాల చేత పంటలు నష్టపోయినా కూడా వారికి పంట నష్టపరిహారాన్ని కూడా అందించే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతన్నలకు ఊహించని 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక ఈ పథకాల డబ్బులన్నీ కూడా రైతులకు వెంటనే జమ కావాలి. ఇక ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మన సీఎం గారు మనకు 12వ తేదీన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 13 నుంచే కూడా ఏ విధంగా ఈ దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి, అంతేకాకుండా మనకు ఎప్పటి నుంచి ఈ పథకాల డబ్బులు జమ చేస్తారనే విషయాలన్నీ కూడా వెల్లడించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే రైతన్నలందరూ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది రైతులు అయితే ఈకేవైసీ చేసుకోలేదని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉందన్నమాట. ఇక ప్రధాని మోదీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా మన సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ సహాయంతో ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి సాయమైనా కూడా మీకు అందడం జరుగుతుందని కూడా మన సీఎం చంద్రబాబు గారు ప్రధాని మోదీ గారు అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా మీకు వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి. ఇక ప్రతి రైతుకు కూడా మన కొత్త ప్రభుత్వం అయితే కొత్త పథకాలను ప్రవేశపెట్టి కొత్త ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మన సీఎం గారు అయితే హామీ ఇచ్చారు. ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి, ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.